नमस्ते उम्मडि जिल्ला न्यूस की स्वागत ना पेरु रमा। राष्ट्र प्रभुत्वं 90,000 उद्योगाल भर्तीकि कोलुगुल कुंभमेला प्रकटिंचिन नेपथ्यंलो निरुद्योग युवत कष्टपडि चदिवि उद्योगालु संपादिंचालनि राष्ट्र ऐटी मुनिसिपल शाख मंत्री के तारक रामाराव अन्नारु। सोमवार आयन महबूब नगर जिला केन्द्रों एक्सपो प्लाजा शांत नारायण गौड चारिटबल ट्रस्ट आध्वर्यम लो ग्रूप्स परीक्षलकु शिक्षण पोंदुतुन्न अभ्यर्थुलकु स्टडी मेटीरियल पंपणी चेशारु। महबूब नगर पट्टणं वेगंगा रूपरेखलु मार्चुकुंटुंदनि राष्ट्र एक्सैज शाख मंत्री डाक्टर वी श्रीनिवास गौड महबूब नगर पट्टणानि इंका बागु चेसेंदुकु तपन पडुतुन्नारनि पट्टण अभिवृद्धिकि मुनिसिपल शाख तरपुन अवसरमैन निधुलु इच्चेंदुकु सिद्धंगा उन्नामनि तेलिपारु। ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో కొలుగుల కుంభమేళ ప్రకటించారని ఇందులో భాగంగా 90,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ నేపథ్యంలో శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తూ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు। జర్చర్ల శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి సార్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి మెటీరియల్ తీసుకోవాల్సింది గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం। జ్ఞాన ప్రసూనాంబ సువర్ణ రవళి జే సురేష్ ఎండి ఖలీల్ వరుణ్ కుమార్ తైలం బి శిరీష గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తెరాస పార్టీ నాయకులు మరియు వారి ముఖ్యమంత్రి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు। ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో మరియు అనేక ప్రాజెక్టుల లావాదేవీలు కుంభకోణాలు జరిగేవని మండిపడ్డారు। నేటి రాజకీయ పరిస్థితులలో బీజేపీ తెరాస కలిసి నాటకం ఆడుతున్నారని బీజేపీకి తెలంగాణ ప్రజల పట్ల ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుల విషయాలలో జోక్యం చేసుకోవాలన్నారు। చిన్న చిన్న నేరాలు చేస్తున్న వారిని జైల్లో పెట్టే కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు కుంభకోణం చేస్తున్న వారిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు। భారతదేశంలో తెరాస పార్టీ నాయకులను మించిన దొంగలుడిరని ఆయన ఎద్దేవా చేశారు। ఒక కాళేశ్వరముల 6,000 కోట్ల రూపాయల అవినీతి నాలుగు ప్యాకేజీల్లో ఉంది। ఇలా కాళేశ్వరమునకు పాలమూరు రంగారెడ్డిలో కూడా నేను క్లియర్ గా చెప్పిన 5,554 కోట్ల అవినీతి ఉందని ఇంకా నేను దాని జోలికి ఇప్పుడే పోదాల్చుకోలేదు। కోర్టు తేల్చాల్సింది కోర్టు తెలుస్తుంది సాక్ష్యాధారాలతో పెట్టినా। ఇలా మీరు చూడండి దీంట్లో ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఇది ఒక భాగం ఇన్వెస్టిగేషన్ ఆయనకు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెయిన్ ఆ సంతకంతో సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ దాంట్లో ఎంత తిన్నారని ఫోర్త్ పేజీలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఎప్పుడది 2024/1/2021 ఉత్తరం రాసిన బండి సంజయ్ నీకు కాపీ పంపిస్తా నీవు ఇట్లా నిజంగానే నువ్వు ధైర్యం ఉంటే బీజేపీకి నిబద్ధత ఉంటే బీజేపీ మిలాఖత్ కాకుండా ఉంటే టిఆర్ఎస్ తోటి
వెంటనే దీని మీద యాక్షన్ తీసుకో దమ్ము ధైర్యం ఉంటే బీజేపీలను వెంటనే కేసీఆర్ మీద చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా అరే అమ్మ 160 రూపాయల నోము 200 రూపాయలను గడ్డి స్కామ్ చేస్తే పోయి పాప ముసలోడు లాలు ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు మళ్ళీ ఇన్ని వేల కోట్లు ఒక్కొక్క దానిలో అంటే వేల వేల కోట్లు తింటుంటే మళ్ళీ ఈ ప్రభుత్వ అధినేతను ఏం చేయాలి ప్రశ్నిస్తున్న ఈ బీజేపీని అసమర్థులైతే దిగిపోండి ఏం మళ్ళీ పాదయాత్రలు చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ఎస్టిమేట్కి వెళ్ళి అబ్స్ట్రాక్ట్స్ తీసి ఇచ్చినా మీకు ఆరో ప్రాజెక్టు అంటే ఆరో ప్యాకేజీ 8వ ప్యాకేజీ 10వ ప్యాకేజీ 11వ ప్యాకేజీ ఏమేమి ఉంది అనేది దీంట్లో చూసుకోండి పంపు మోటార్స్ ఎలక్ట్రో మెకానికల్ అండ్ హైడ్రో మెకానికల్ వర్క్స్ దాని ఎంత కాస్ట్ ఉంది చూడండి మొత్తం కలిస్తే మళ్ళీ అడిషనల్గా ఒక ఐటమ్ ఏదో పెట్టి నేను కొత్తగా అంటే పెట్టి 22.51 చేసిండు ఇంత పెద్ద దొంగలు అడుగున్నారా భారతదేశంలో ఇంతకంటే పెద్ద దొంగలు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కంటే పెద్ద లూటర్ రోడ్డు ఉంది ఎక్కడుంది వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మేము మాకు తెలియదు మేము అంతా సత్యవంతులు కడుపు కట్టుకొని కడుపు కాల్చుకొని నోరు కట్టుకొని మా ప్రభుత్వాన్ని నడుపుతున్నా అంటాడు ముఖ్యమంత్రి ఇది ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యా మళ్ళీ దీనికి సమాధానం చెప్పమంటున్నా ముఖ్యమంత్రికి రాసినవి ఏం ఊక్కోలేదు నేను ఒక్కదానికి సమాధానం లేదా ముఖ్యమంత్రి నేను ఇప్పుడు ఇంత మాట్లాడిపోతా కదా ఎవరిని పెట్టు ప్రెస్ గిట్లా పెట్టనియాడు ప్రెస్ పెడితే ఇంకా అయిపోయి అంటుకుంటుంది బిహెచ్ఈఎల్ కాంట్రాక్టర్కేమో 1686 అంటే ఇచ్చింది నీవేమో 7348 కోట్లేమో కాంట్రాక్టర్కి ఇచ్చినావు నీ వాటా ఎంత చెప్పమంటున్నా ఈ కాంట్రాక్టర్ ఎవరో కాదు మన దగ్గర బిహెచ్ఈఎల్ ఫస్ట్ లిఫ్ట్ అంటే ఇక్కడ చేసిండు కదా భీమా ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ వెంచర్లను ఉపేక్షించేది లేదన్నారు కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రఘుపోల్ విజయలక్ష్మి కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొంతమంది అక్రమ వెంచర్లను వేసి డబ్బులు పోగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అలాంటి వారిపై ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుని ఏదైతే అక్రమ వెంచర్లు ఉన్నాయో వాటిని గుర్తించి తొలగిస్తామని అన్నారు అమాయక ప్రజలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని కాలువలు చెరువులు ఉన్న చోట వెంచర్లను ఏర్పాటు చేసి అమాయక ప్రజలను వెంచర్ల పేర్లతో మోసం చేయాలని చూస్తే సహించేది లేదని ఖచ్చితంగా వాటిని తొలగిస్తామని కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్లు 84, 86, 87, 91, 92, 93, 98, 159, 205 గల సర్వే నెంబర్లు కొల్లాపూర్ వరిదెల ఊర చెరువు బఫర్ జోన్లో ఉన్నది ఈ సర్వే నెంబర్లో ఎవరు కూడా వెంచర్లు వేయకూడదు ప్రజలు ఎవరు కూడా ఈ సర్వేలో ఉన్న వెంచర్లు కొనుగోలు చేయకూడదని తెలిపారు ఖచ్చితంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అక్రమ వెంచర్లను తొలగించేందుకు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ వెంచర్లు ఉన్నాయో వాటిని తొలగిస్తామని అన్నారు మున్సిపాలిటీ పరిధిలో వేస్తున్నటువంటి వెంచర్లను ఏ విధమైన వెంచర్లు ఉన్నా సరే వాటిని అక్రమంగా వేస్తే వాటిని వెంటనే తొలగిస్తాము కఠినమైన చర్యలు తీసుకుంటాము వాటిని ఈ అక్రమంగా ఎవరైనా సరే బఫర్ జోన్లలో కానీ చెరువుల్లో కానీ నీళ్లు ఉన్న ప్రాంతాల్లో ప్లాట్లని వేసి అమ్ముతే సాధారణమైన జనాలకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మనము దీన్ని తక్షణమే తొలగించాలని నిర్ణయించుకున్నాము ఇలాంటి అక్రమమైన వెంచర్లను మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్తాము పై అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్తాము ఏ విధమైన చర్యలు తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము ఎలాంటి పరిస్థితుల్లోనూ మేము ఈ అక్రమ వెంచర్లకు మేము ప్రోత్సహించేది లేదు అని మేము చెప్తున్నాం నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని తీలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం దగ్గర
शुक्रवार रोजु गोटूर पूसलपाड़ राकुंडा तिलेरु पेद्दचिंतकुंटा ग्रामालकु चेंदिन रैतुलु वारी पोलाल दग्गर उन्न वरिधान्यं निंपडानिकि गोने संचुल कोरकु टोकन कोसं रैतुलु अवडं जरिगिंदि। तिलेरु व्यवसाय केंद्रं सीईओ कृष्ण विलेकर्लतो मात्लाडुतू गोटूर केंद्रं नुंडि 10000 బస్తాలు రాకుండా పూసలపాడు కేంద్రం నుండి 15000 బస్తాలు తీలేరు పెద్దచింతకుంట కేంద్రం నుండి 33000 బస్తాలు మా వ్యాపార సహకార సంఘానికి రైతులకు నేటికి వరకు 58000 బస్తాలు తీసుకోవడం జరిగిందని అదే విధంగా 16000 సంచులు వరి అనగా 6400 క్వింటాల ధాన్యం తేదీ 6/5/2022 వరకు తీసుకొచ్చారని సీఈఓ కృష్ణ తెలిపారు। ఈ కార్యక్రమంలో సీఈఓ కృష్ణ కార్యదర్శి లక్ష్మణ్ మరియు సొసైటీ పరిధిలో గల వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు। ఇష్టానుసారంగా బోర్లు తవ్వడం వల్ల భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉందని అందువల్ల క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలించిన మీదటే బోర్లు తవ్వకానికి అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు। ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు। వాల్టా చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ వాల్టా చట్టం ప్రకారం ఇష్టానుసారంగా బోర్లు వేయడానికి వీలు లేదని అందువల్ల అనుమతులు ఇచ్చే ముందు సంబంధం ఉన్న అధికారులు అందరూ క్షేత్ర స్థాయిలో బాగా పరిశీలించిన మీదటనే బోర్ల తవ్వకానికి అనుమతి ఇవ్వాలని చెప్పారు। తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు ఆయా శాఖల వారీగా కార్యచరణపై త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు। హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ విడత పెద్ద ఎత్తున ఈత చెట్లను పెట్టాలని నర్సరీలలో ఈత విత్తనాలు నాటి తగినన్ని ఈత మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించారు। ఆయా శాఖల వారీగా పెంచే మొక్కలు ఈ సంవత్సరం హరితహారంలో నాటనున్న మొక్కలపై కలెక్టర్ సమీక్షించారు। ఎంపీడీఓలు మండల స్థాయిలో సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు। ఈ నెల 10 సాయంత్రం అన్ని శాఖల వారీగా హరితహారం ప్రణాళికను సమర్పించాలని చెప్పారు। హరితహారం కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని లేనట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। కోటి మొక్కలకు తక్కువ కాకుండా ఈ విడత హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు। ఇది వాల్టి బుల్టన్, తిరిగి మరొక బుల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।